విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో కొద్ది రోజులుగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు కొల్లి జగన్మోహనరావును అదుపులోకి తీసుకున్నట్లు గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రమేష్ కుమార్ తెలిపారు. 29 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్మోహనరావు ఆంధ్ర తెలంగాణలోనూ దొంగతనాలకు పాల్పడినట్లు సిఐ తెలిపారు. బొబ్బిలి మండలం కోమటిపల్లి పంచాయతీ మందన్నపేట నిందితుడి స్వగ్రామమని చెప్పారు. ఈయన ఎక్కువగా పగటిపూటే నేరాలకు పాల్పడుతుంటాడన్నారు. ఇటీవల గజపతినగరంలోని బండి అర్జునరావు ఇంట్లో 2.5 తులాల బంగారాన్ని చోరీ చేసినట్లు సిఐ తెలిపారు. ప్రీవియస్లీ ఈయన 29 కేసుల్లో క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినట్టుగా పోలీస్ రికార్డు చెప్తున్నాయి. ఎక్కువ అఫెన్స్ అంతా కూడా హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్, రాజమండ్రి, శ్రీకాకుళం, గాజువాక, విశాఖపట్నం అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఈయన అఫెన్స్ చేసినట్టుగా రికార్డు చెప్తున్నాయి. దాదాపు ఈయన చేసినటువంటి అఫెన్స్ అన్నీ కూడా ఎక్కువగా DHPs అంటే పగటి నేరాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే ఇన్మేట్స్ ఆబ్సెంట్ అయ్యి లాక్ చేసుకుని బయటకు వెళ్తారో ఆ లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్ళి ఎవరు లేని సమయంలో ఉన్నటువంటి బీరోలు ఓపెన్ చేసి దొంగతనం చేసేటువంటి విధంగా ఈయన ఎక్కువ ఉన్నాయి. అప్పుడప్పుడు నైట్ కూడా చేశాడు. విజయవాడ జిఆర్పి వారు కూడా ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన మీద ఈ పాతనారశ్రీ కింద పోలీస్ రికార్డులో ఎంట్రీ ఉన్నాడు. మొన్న 25 మధ్యాహ్నం మన ఈ గజపనగర్ లోకల్ న్యూ కాలనీలో బండి అర్జున్ రావు అనే వ్యక్తి ఆ ఇంట్లో ఆయన దాదాపు 2.25 సమయం అప్పుడు వాళ్ళ పాపకి కేక్ తేడానికి రోడ్డు మీద అక్కడ దగ్గరలోకి వస్తే వచ్చి వెళ్ళిన ఒక 20 మినిట్స్ లోపే ఇంట్లో అఫెన్స్ జరిగింది. అది కూడా సేమ్ బయట ఉన్నటువంటి కప్పెర కొట్టి ఇంట్లోకి వెళ్ళి ఎవరు లేని సమయంలో బీరో ఓపెన్ చేసి 2.5 తులాలు దాదాపు బంగారం పుస్తకాలు 2 పేటల పుస్తకాన్ని చోరీ చేశారు. దాని మీద మాకు ఇమీడియట్ చెప్పడం జరిగింది. ఎస్సీ గారు నేను వెళ్ళి నేరస్థానం పరిశీలించాం. క్లూస్ టీమ్ ఇన్ఫర్మేషన్స్, టెక్నికల్ ఆధార డేటా అంతా కూడా తీసుకొని ఇమీడియట్గా వితిన్ 48 అవర్స్ లోపే మేము ఆయన్ని ట్రేస్ చేయగలిగాం. దీనికి సహకరించినటువంటి అంటే జిల్లా ఎస్పీ మేడం గారు జిల్లాలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనకేదైనా అఫెన్స్ అయినప్పుడు టెక్నికల్ ఆధారాల ద్వారా